హలో ఫ్రెండ్స్, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నందుకు మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా మనం మాయ లేడి కథలో ఉన్నాము. రచయిత పోల్కంపల్లి శాంతాదేవి గారు. మీకు వినిపిస్తున్నది శ్రీదేవి గిరిధర్. ఇంకా కథలోకి వెళ్తే, ముందు జరిగినది కిన్నెర తన స్నేహితురాలైన సుధాలహరిని అనుకోకుండా కలుస్తుంది. ఆమెను తన కారులోనే వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి ఆమె తండ్రికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి బాధపడుతుంది. ఆమె గురించి ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా సాగుతోంది కథ. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కిన్నెర వచ్చి వెళ్ళిన మరుసటి రోజే లహరి కోసం వాళ్ళింటికి కారు పంపింది. చిన్నమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా, ఇంటి ముందు కారు ఆపి దిగి ఇంట్లోకి వచ్చి లహరితో చెప్పాడు డ్రైవర్. నన్నా ఎందుకు అడిగింది. నాకేం తెలుసమ్మా, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంతే అన్నాడు. ఇలా వెళ్తున్నానని తల్లికి చెప్పి బయలుదేరింది లహరి. కిన్నెరతో కాలేజీలో పరిచయమే గాని ఆమె ఇంటికి లహరి రావడం ఇదే ప్రథమం. భవన ప్రాంగణంలో చిన్న గార్డెన్, విశాలమైన భవంతి, భవనంలో అడుగడుగున ప్రదర్శితమవుతున్న ఐశ్వర్య రేఖలు. కిన్నెర డబ్బున్న వాళ్ళ అమ్మాయని తెలుసుగాని మరీ ఇంత ఐశ్వర్యవంతురాలు అనుకోలేదు. డ్రైవర్ నేరుగా మేడ మీదికి తీసుకెళ్లాడు లహరిని. రా లహరి, కిన్నెర ఎదురొచ్చి ఆత్మీయంగా చేయందుకొని తన రూంలోకి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. తను ప్రక్కనే కూర్చుంది. కలువక కలువక చాలా రోజులకు కలిసాం, మనసారా కబుర్లు చెప్పుకుందామంటే కుదరనే లేదు, అందుకే పిలిపించాను. ఆ ఏమిటి చెప్పు విశేషాలు అడిగింది. విశేషాలు ఏమున్నాయి, ఉద్యోగపు వేటలో గడిచిపోతున్నాయి రోజులు. ఉద్యోగం నీకంత తప్పనిసరిగా అవసరముందా? ఎంత అవసరం అంటే నాకంటే అవసరం ఇంకెవరికీ ఉండదు అంది లహరి. మీ నాన్నగారికి ఏమిటి సుస్తి? ఏ లక్షాధికారులకో రావలసిన జబ్బులు ఆయనకు వచ్చాయి. ఒకటా రెండా, బీపీ, షుగర్, కిడ్నీ ట్రబుల్. కిడ్నీ మార్పిడికే కావాలి కనీసం 100,000. అయితే ఇప్పుడు మీ సంసారం ఎలా గడుస్తోంది? కాన్వెంట్లో నేను పనిచేసి తెచ్చే జీతం, అమ్మకు కుట్టు పని మీద వచ్చే ఆదాయం, రోజు ఒక పూట పస్తుండడానికైనా ఇంట్లో మేమంతా రెడీ. ఆ తిండి ఖర్చు మిగిల్చైనా నాన్నని బ్రతికించుకోవాలని ఆశ. కానీ ఎన్ని పస్తులుంటే నాన్నని బ్రతికించుకోవడానికి 100,000 రూపాయలు కూడతాయి? లహరి కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. కిన్నెర చెయ్యి లహరి మీద పడింది. ఆత్మీయమైన స్పర్శ, ఆర్ద్రంగా ఉన్న చూపులు. డోంట్ వరీ లహరి, నేను నీకు సహాయం చేస్తాను. నిన్న మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణంలోనే మీ కుటుంబం ఎలాంటి సంకట స్థితిలో ఉందో గ్రహించగలిగాను. మీ అమ్మగారి కన్నీళ్లు, మమ్మల్ని గమనించక ఆమె అన్న మాటలు, మీ నాన్నగారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలిసింది. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. ఇప్పుడు నిన్ను పిలిపించింది ఈ మాట చెప్పడానికే. ఆ క్షణంలో కిన్నెర కంటే ఆత్మీయులెవరూ లేరనిపించింది. జీవితంలో నోరు తెరిచి ఎవరినీ ఏమీ అడగనిది అభిమానం విడిచి అడిగింది. మా నాన్నగారి వైద్యానికి సాయం చేస్తావా? ష్యూర్, మా డాడీకి పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు. ఫారిన్ రిటర్న్స్ ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, మీ నాన్నగారి వైద్యానికి క్షణాల్లో ఏర్పాట్లు జరిగిపోతాయి అన్నది కిన్నెర. మనం బజారులో యాదృచ్ఛికంగా కలియడం మా కుటుంబానికి ఇంతటి మేలు చేస్తుందని నేను ఊహించలేదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఉద్విగ్నంగా అంది లహరి. స్నేహితులంటే నాకున్న అభిమానం ఇది. నా స్నేహితుల కష్టం నా కష్టంగా భావిస్తాను, చాలా ఉదారంగా అంది కిన్నెర. మా డాడీకి పరిచయం చేస్తాను, నాతో రా అంటూ లహరిని క్రిందికి తీసుకువచ్చింది. సత్యం అప్పుడే ఎవరో కారున్న పెద్ద మనిషికి వీడ్కోలిచ్చి ఇంట్లోకి వస్తున్నాడు. డాడీ, ఏమిటమ్మా? ఈ అమ్మాయి సుధాలహరి అని నా క్లాస్మేట్. వీళ్ళ నాన్నగారికి కిడ్నీ ఆపరేషన్ అంటే వీళ్ళ శక్తికి మించిన పని. ఆయన ట్రీట్మెంట్కు నేను సాయం చేస్తానని మాటిచ్చాను. ఈ విషయంలో నువ్వు కొంచెం సాయం చేయాలి డాడీ అంది. దాందే ఉంది, మనకు చేతనైందైతే చేసేద్దాం. ఆయన భుజాలు ఎగరేశాడు. మీకు డాక్టర్ జోషి తెలుసుగా డాడీ, ఆయన హాస్పిటల్లో వీళ్ళ నాన్నగారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది. నువ్వు ఆయనకి ఫోన్ చేసి ఒక మాట చెబితే చాలు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నది కిన్నెర. అలాగేనమ్మా, ఫోనే కదా, ఇప్పుడే చేస్తాను
అంటూ ఫోన్ అందుకుని జోషికి చెప్పాడు. రేపు ఉదయం 10 గంటలకి పేషెంట్ని తీసుకుని హాస్పిటల్కి రమ్మన్నాడమ్మా జోషి అన్నారు. థ్యాంక్స్ డాడీ, నువ్వు ఇంకో పని కూడా చేయాలి నా స్నేహితురాలి కోసం. చెప్పమ్మా, ఎవరికైనా సాయం చేయాలంటే నా గుండె ఉప్పొంగిపోతుంది, ఇక నీ స్నేహితురాలి కోసమైతే అడగాల అన్నారు. లహరి ఇంటి పరిస్థితి ఏం బాగాలేదు, నువ్వు తనకో మంచి ఉద్యోగం ఎక్కడైనా వేయించాలి. సరే చూద్దాం అన్నారు. చూద్దామంటే కాదు, ఉద్యోగం చూసి పెట్టాలి వెంటనే అన్నది కిన్నెర. నీ ఆజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞ కదమ్మా నాకు. రేపు తన సర్టిఫికెట్లు ఫోటోలు తీసుకొని రమ్మను. కలో వైష్ణవ మాయనో తెలియడం లేదు లహరికి. తండ్రికి కలలో కూడా ఊహించని ట్రీట్మెంట్, తనకి మంచి ఉద్యోగం. రేపు నాన్నగారిని జోషి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదండి అన్నది లహరి. అవును కదా, మర్చిపోయాను, ఎల్లుండి పట్టుకురా అమ్మా నీ సర్టిఫికెట్లు అవి. ఈలోగా నేను కొందరిని ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను అన్నారు. వస్తానండి. రెండు చేతులు భక్తిగా జోడించి నమస్కారం పెట్టింది లహరి. మంచిదమ్మా అన్నాడు. లహరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని డ్రైవర్కి చెప్పి పంపించేసి లోపలికి వచ్చింది కిన్నెర. ఏమిటమ్మా ఇది? ఆ అమ్మాయి ముందు నేనేం అనలేకపోయాను కానీ మూత్రపిండాల మార్పిడి అంటే మాటలా, వందలు వేలు కాదు, లక్షలతో పని. డాక్టర్కి రికమెండ్ అంటే చేస్తాం కానీ అంత ఖర్చు ఎవరు పెడతారని అన్నాడు సత్యం. మనమే డాడీ, నీకేమైనా మతిపోయిందా? సత్యం చిరాకు పడ్డాడు. నీ స్నేహితురాండ్రని వెంటేసుకొని సినిమాలకని షికార్లకని టూర్లకని వందలు వేలు లెక్క లేకుండా తగిలేసినా నేనేమనలేదు. నా బిడ్డ అనుభవించడానికి కాకపోతే ఈ ఆస్తి అంతా ఎవరికోసమని సరిపెట్టుకున్నాను. కానీ నీ స్నేహితుల కోసం నువ్వు చేసే ఖర్చు వేలు దాటి లక్షల్లోకి వస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఇక నీ ఖర్చుకు అడ్డుకట్ట వేయక తప్పదనిపిస్తోంది అన్నాడు. నేను మీ కూతుర్ని డాడీ, 2 పైసలు లాభం లేనిదే పైసా ఖర్చు పెట్టను. ఆ లాభం పైసల రూపంలో ఉండకపోవచ్చును, నా స్నేహితురాలైనా సరే నేను ఖర్చు పెట్టింది ఏదో రూపంలో వసూలు చేసుకుంటాను. ఇప్పుడు ఈ అమ్మాయికైనా ఈ డబ్బు ఊరికే పెట్టడం లేదు, ఈ డబ్బుతో ఆమెను కొనేయదలుచుకున్నాను. మృత్యుముఖంలో ఉన్న ఆమె తండ్రికి ప్రాణదానం చేస్తాను, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఆ విశ్వాసంతో ఆమె నా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటుంది అన్నది. నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటే నీకేమిటి లాభం? అడిగాడు సత్యం. ఆమెను నా చెప్పు చేతల్లో ఉంచుకుంటాను, మాయ లేడీగా మారుస్తాను అంది. అర్థమయ్యేటట్టు చెప్పు తల్లి. రాముణ్ణి వంచడానికి మారీచుడిని మాయలేడిగా పంపిస్తారు రావణుడు అతడి చెల్లెలు. నేను లహరిని మాయలేడిగా మార్చి షమ్మి మీద పగ తీర్చుకుంటాను. ఇది ఆధునిక రామాయణం డాడీ అంది. ఇదేం విడ్డూరమే, నీకేం మాయలు మంత్రాలు వస్తాయని ఆమెను మాయలేడిగా మార్చడానికి అన్నారు. వస్తాయి, చూస్తుండు, లహరిని స్వర్ణహరిణిగా మారుస్తాను. ఈ హరిణి వెంట షమ్మి పడేలా చేస్తాను, అప్పుడు చూడు అతడు పడే తిప్పలు. వాగులు వంకలు దాటించి కొండలు కోనలు తిప్పించి తిప్పించి ఓ డాడీ అతడికి జరగబోయే పరాభవం తలుచుకుంటే నాకిప్పుడే పగలబడి నవ్వాలనిపిస్తోంది. నవ్వడం మొదలుపెట్టింది కిన్నెర. ప్రేమలో పరాభవం పొంది ఈ పిల్లకు పిచ్చి పట్టలేదు కదా అని గాబరాపడ్డాడు సత్యం. నువ్వు ఆ పిల్లను బంగారు లేడీగా మార్చడం ఏమో గానీ ఆ పిల్ల మాత్రం బంగారు బొమ్మలా ఉంది. ఆ పిల్లను వాడు చూస్తే ఇంకేమైనా ఉందా? చటుక్కున ప్రేమించి లటుక్కున పెళ్లి చేసేసుకుంటాడు. అందాల బొమ్మని భార్యగా ప్రజెంట్ చేసి నువ్వు తీర్చుకునే పగ ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు. చటుక్కున ప్రేమించాలనే, ఆ ప్రేమించడంతో మొదలవుతాయి అతడి పాటలు అన్నది కిన్నెర. నీ ప్లాన్ ఏమిటో నాకు అసలు అర్థమే కావడం లేదు అన్నాడు సత్యం. కథ ప్రారంభమయ్యాక నీకే అర్థమవుతుంది డాడీ. నువ్వు మాత్రం నీ కూతురు పగ తీర్చుకునేందుకు సాయపడు. దానికోసం నువ్వు పెద్ద కష్టపడేది ఏం లేదు, కొద్దిగా నీ డబ్బు ఖర్చవుతుంది, కొంచెం నీ పలుకుబడి ఉపయోగించాల్సి వస్తుంది అంతే. నిన్నెక్కువ కష్టపెట్టను. నువ్వు అతడి తల ఎగిరిపోయేలా చేస్తానన్నావు, నేనతడి మెడ మీద తల ఉండగానే ఆ తల దించుకునేలా చేస్తాను, సర్వనాశనం చేస్తాను. గుండె చెదిరి పిచ్చివాడై బట్టలు చింపుకుని వీధులెంబడి తిరిగేలా చేస్తాను. అప్పుడు కదా నీ కూతురు గుండె మంటలారేది. నీ పగ తీరుతుందంటే ఎంత డబ్బుకైనా నేను సిద్ధమే తల్లి అన్నాడు సత్యం. మరునాడు ఉదయం కిన్నెర కారు పంపించేసరికి లహరి ఇంట్లో ఇదే విషయం చర్చించబడుతోంది. నేను ఆరాధించే త్రిపుర సుందరీదేవి ఆ అమ్మాయికి ఆ బుద్ధి పుట్టించినట్టుంది. కిన్నెర రూపంలో నా
పసుపు కుంకుమలు కాపాడు సంకల్పించినట్టుంది అని యశోద సంతోష బాష్పాలు రాలుస్తుంటే ఆ అమ్మాయి తండ్రి రికమెండ్తో డాక్టర్ గారు ఫీజు లేకుండా వైద్యం చేస్తాడేమో కానీ మిగతా ఖర్చులకు మందులకు బ్లడ్ కొనడానికి ఇంకా ఎన్నెన్ని ఖర్చులని మూత్రపిండం మార్పిడి అంటే ఆరోగ్యవంతమైన మూత్రపిండం కూడా కొనవలసిందే కదా. వేలతో పని, మనం తిండికే వెతుక్కునే స్థితిలో ఉన్నాం. అంత ఖరీదైన వైద్యానికి మనం ఆశ పడకపోవడమే మంచిది అన్నాడు తండ్రి. ముందు మెడికల్ చెకప్ కానియండి నాన్నగారు, ఈ డాక్టర్ గారు ఫారెన్ రిటర్న్, అత్యాధునిక పరికరాలు అమర్చుకున్న హాస్పిటల్, మూత్రపిండం ఎవరైనా డొనేట్ చేస్తారేమో పత్రికల్లో ప్రకటించి చూద్దాం, ఇస్తే సరి, ఇవ్వకపోతే తర్వాత ఆలోచించి చూద్దాం, నాది ఇవ్వచ్చునంటే మరి సమస్య లేదు, ఇక డబ్బంటారా? కిన్నెర తండ్రిగారు చాలా మంచివారులా ఉన్నారు, ఆయన్ని అప్పుగా అడిగి చూస్తాను, నెమ్మదిగా తీర్చివేద్దాం, ముందు మీరు ఆరోగ్యవంతులైతే చాలు, దయచేసి నా ప్రయత్నాలకు అడ్డుపడకండి నాన్నగారు ఆర్ద్రంగా అంది లహరి. 5-10 కాదు, 1000, అంత అప్పు మన దగ్గర ఏం చూసి ఇస్తాడమ్మా? భగవంతుడు బుద్ధి పుట్టించి ఇస్తాడే అనుకో, అంత మొత్తం మనం ఈ జన్మలో చెల్లించగలమా అన్నారాయన. ఎలా అయితే మిమ్మల్ని రక్షించుకోగలమన్న ఆలోచన తప్ప మిగతా ఆలోచనలేమీ నాకు లేవు నాన్నగారు. మేం తండ్రి లేని పిల్లలం కాకూడదంటే నేను, చెల్లి, తమ్ముడు ఏం చెయ్యడానికైనా సిద్ధమే. మా శరీరంలో చివరి రక్త బొట్టు వరకు డబ్బుగా మార్చి అప్పు తీర్చుకుంటాం. మీరు మాకు దక్కుతారంటే దొంగతనం చేసి చెరలో పడడానికైనా సిద్ధమే ఉద్విగ్నంగా అంది లహరి. అప్పటికే ఆమె కళ్ళు కన్నీటితో చిత్తడి అయ్యాయి. మరో తండ్రి అయితే కన్న పిల్లల్ని చిక్కుల్లో పడేసి వైద్యం చేయించుకుని బతకాలనుకోడు సుధా లహరి, కానీ నీ తండ్రి మాత్రం బ్రతకాలనుకుంటున్నాడు. అది నా బ్రతుకు మీది తీపితో కాదు, నా మీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న మీ అమ్మ కోసం, మీకోసం నేను బ్రతకాలి. బ్రతుకు పోరాటం సాగించాలి. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలి, నీ చెల్లిని, తమ్ముణ్ణి చదివించాలి. మీ అమ్మకు ఏ బరువు బాధ్యతలు మిగల్చకుండా ఆమె నిశ్చింతగా కృష్ణారామ అనుకునే స్థితిలో ఉండగా నేను సెలవు పుచ్చుకుందాం అనుకుంటున్నాను. అంతేగాని ఇలా అర్ధాంతరంగా అనిశ్చింతగా వెళ్ళిపోతే నా ఆత్మ అటు ఆ లోకానికి పోక ఇటు ఈ లోకానికి చెందక నడిమధ్యన పరిభ్రమించాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. కానీ నీ ప్రయత్నాన్ని నేను కాదనను. నేను మామూలు మనిషినైతే రాత్రింబవళ్ళు సంగీత పాఠాలు చెప్పో కచేరీలు చేసో కష్టపడి ఆ అప్పు తీర్చుకుంటాను. నీ ప్రయత్నాలకు నేను అడ్డు పడబోను, నువ్వెలా చెబితే అలా వింటాను చిన్నపిల్లాడిలా అన్నాడు ఆయన. మొన్నటి వరకు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్టుగా ఉండేది తమ కుటుంబం. ఇంత వయసు వచ్చాక కూడా చిలకా గోరింకల్లా ఎంతో అన్యోన్యంగా ఉండే అమ్మా నాన్న, వాళ్ల రాగాల పంట తాను, చెల్లి, తమ్ముడు, అమ్మా నాన్న, ఆ ఇద్దరిలో ఎవరి ప్రేమ కరువైనా తాము బ్రతకలేరు. అసలు నాన్నలేని అమ్మను ఊహించుకోవడం కష్టం. అంతగా ఆయనతో కలిసిపోయి జీవించిన మనిషి ఆమె. భర్త లేడని తెలిసిన క్షణమే ఆమె ప్రాణాలు వదిలేస్తుంది. తండ్రి మాటలు విని లహరి తమ కుటుంబం గురించి ఆలోచిస్తుండగా ఇంటి ముందు కారు ఆగినట్టుగా హారన్ చప్పుడు వినిపించింది. లహరి బయటికి పరిగెత్తుకు వచ్చింది. మా చిన్నమ్మగారు పంపారమ్మా, మిమ్మల్ని మీ నాన్నగారిని జోషి హాస్పిటల్కి తీసుకురమ్మన్నారమ్మా. ఇంతవరకు డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ చీటీలు, మెడికల్ రిపోర్ట్లు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తండ్రి భుజాల మీద కండువా కప్పి నెమ్మదిగా నడిపిస్తూ తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టింది లహరి. తను ఎక్కి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్. వీళ్ళు వెళ్లేసరికి కిన్నెర రెడీగా ఉంది హాస్పిటల్లో. వెంట ఉండి అన్ని రకాల టెస్టులు చేయించింది, మెడిసిన్స్ రాయించింది, మెడిసిన్స్ తానే దగ్గరుండి ఖరీదు చేసి ఇచ్చింది. అంకుల్, మీరు వరి అయ్యే పని లేదు, జోషి అంకుల్ హస్తవాసి మంచిది, ఆయన చేతిలో పడ్డ పేషెంటు ఎముడితో పోరాడి 100 బ్రతుకుతాడు అంటూ రావుగారికి ధైర్యం చెప్పి ఇంటి దగ్గర దిగబెట్టింది. 2 గడిచిన తర్వాత మెడికల్ రిపోర్ట్స్ తానే తెచ్చిపెట్టింది. మిమ్మల్ని ఎల్లుండి హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు. ఆపరేషన్కు ముందు కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలట, కాబట్టి ఎల్లుండి హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి రెడీ అయి ఉండండి, నేనే స్వయంగా వచ్చి తీసుకువెళ్ళి అడ్మిట్ చేస్తాను అన్నది కిన్నెర. ఇంత చిన్నపిల్లవు ఎంత గొప్ప మనసమ్మా నీది, సాక్షాత్తు త్రిపుర సుందరీదేవిలా కనిపిస్తున్నావు అంటూ చేతులు పట్టుకుంది యశోద. సత్యం రికమెండేషన్ మీద లహరికి ఎల్ఐసి ఆఫీసులో టెంపరరీ జాబ్ దొరికింది.
దినసరి వేతనం మీద 3 నెలల కోసం అపాయింట్మెంట్ చేయబడింది. ఈ గడువు ముగిసేలోగా పర్మనెంట్ జాబ్ చూసి పెడతానని హామీ ఇచ్చాడు సత్యం. రావుగారు జోషి హాస్పిటల్లో అడ్మిట్ చేయబడ్డాడు. అక్కడ ఆయనకు రాజవైద్యం జరుగుతోంది. స్పెషల్ రూమ్, ఖరీదైన మందులు, కంటికి రెప్పలా చూసుకునే నర్సులు. ఆ ఖర్చు వివరాలు అడగబోయింది లహరి. ఒక్క పైసా కూడా వదల్లేదు. అంతా లెక్క రాశాను. మీ నాన్నగారు పరిపూర్ణ ఆరోగ్యవంతులై డిశ్చార్జ్ అయిన రోజు మొత్తం లెక్క నీ చేతికిస్తాను, సరేనా? ఆయనంతవరకు చెప్పరాదా? అడిగింది లహరి. ఎందుకు? నీ గుండె ఆగిపోవడానికా? మా దగ్గర తీర్చగల తాహతు ఉందో లేదో చూడకుండా వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్న నిన్ను ఎలా అభినందించాలో, ఏమని పొగడాలో తెలియడం లేదు, డగ్గుత్తికతో అంది లహరి. అలా మాటిమాటికి కన్నీళ్లు పెట్టకు, ఒట్టి సెంటిమెంటల్ ఫూల్వి. నువ్వు అనుకున్నంత మంచిదాన్నేం కాదు. మీ అమ్మగారు అనుకున్నట్టు త్రిపుర సుందరీ దేవిని అసలు కాదు. మామూలు మనిషిని, ద్వేషం, ఈర్ష్య, అసూయ అన్నీ ఉన్న మామూలు ఆడదాన్ని నేను, అంది కిన్నెర. పొగడ్డం కూడా ఇష్టం లేనంత మంచిదానమన్నమాట. కన్నీళ్లు తుడుచుకొని నవ్వడానికి ప్రయత్నించింది లహరి. నేను నీకు పెట్టింది అప్పే గాని దానధర్మం కాదు. అప్పిచ్చిన నేను అప్పు తీర్చే మార్గం కూడా చెబుతాను. ఇలా హాస్పిటల్లో నిలబడి కాదు, మా ఇంటికి వెళ్దాం పదా. కారులో ఇద్దరూ ఇంటికి వచ్చారు. చిన్నగా అందంగా పెంచిన రూఫ్ గార్డెన్లో కుర్చీలో రిలాక్స్గా కూర్చొని మొదలుపెట్టింది కిన్నెర. మీ ఫాదర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడై హాస్పిటల్ నుండి తిరిగి రావాలంటే సుమారుగా ఎంత ఖర్చు కావచ్చు అనుకుంటున్నావు? 1 లక్ష వరకు కావచ్చు, కిడ్నీతో కలుపుకొని, అంది. ఆ 1 లక్ష నేను పెట్టడానికి సిద్ధమే, కానీ ఏ విధంగా తీర్చుకోవాలనుకుంటున్నావో చెప్పు, అంది కిన్నెర. నాన్నగారు ఆరోగ్యవంతులైతే తిరిగి ఆయన సంపాదనలో పడతారు. నేను ఉద్యోగం చేస్తున్నాను. అమ్మకి కుట్టు పనిలో కాస్తో కూస్తో వస్తుంది. ఖర్చులన్నీ తగ్గించుకొని ముందు నీ అప్పు తీర్చేస్తాం, అంది లహరి. అంటే నెలకి 1000 2000 అంతే కదా? అప్పన్నాక వడ్డీ ఉంటుంది. నువ్వు చెల్లగట్టే డబ్బు వడ్డీకే చాలదు. మరి అసలు మొత్తం ఎప్పుడు తీరుస్తావు? స్నేహితురాలికి ఇచ్చిన డబ్బుకు వడ్డీ ఏమిటని అనుకోకు. దేవుడంత వాడికే కుబేరుడు అప్పిచ్చి వడ్డీ కాసుల వాడిగా మార్చాడు. స్నేహితురాలు ఇలా మాట్లాడుతుందేమని అనుకోకు. డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నది నా పాలసీ, ఏమంటావు, అంది. అసలు మొత్తం ఎప్పుడు తీరుస్తావో ఒక్క మాట అనుకుంటే మంచిది కదా, తరువాత నిష్ఠూరం అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది, అంది కిన్నెర మెత్తగానే. లహరి ముఖం అప్పటికే వివర్ణమైంది. అంత అప్పు తీర్చే తాహతు మాకు లేదు కిన్నెర, కానీ అనా పైసలతో సహా తీరుస్తాం, ఎలాగైనా తీరుస్తాం. నీ అంతట నువ్వే సాయం చేయడానికి ముందుకు వచ్చి మాలో ఆశలు రేపి మధ్యలో వెనక్కి తగ్గితే మా నాన్నగారు, దుఃఖంతో సరిగా మాట పెగలకుండా అయిపోయింది ఆమెకు. నాన్న పోతే ఆయుష్ తీరిపోయాడని అనుకోలేం. వైద్యం చేయించలేక ఆయన్ని చేజేతులా మృత్యు చేతులకు అప్పగించామన్న బాధ మమ్మల్ని జీవితమంతా వెన్నాడుతుంది. ఆయనకేమైనా అయితే మా అమ్మ బ్రతకదు. మేం అమ్మా నాన్న లేని పిల్లలం కాకూడదంటే నువ్వు పెద్ద మనసు చేసుకుని మాకు అప్పు పెట్టాలి కిన్నెర. నీ కాళ్ళు పట్టుకు వేడుకుంటాను. దబ్బున కిన్నెర కాళ్ళ మీద పడి ఏడవసాగింది లహరి. అప్పు పెట్టనని నేనన్నానా? అప్పు పెడతాను, కానీ డబ్బు రూపంలో నువ్వు నా అప్పు తీర్చాలంటే నీకు ఈ జన్మలో కాదు, కానీ మరో రూపంలో వెంటనే తీర్చే మార్గం నేను చెబుతాను, చెప్పమంటావా, అంది కిన్నెర. చెప్పు, నువ్వేం చెప్పినా నేను వింటాను. మా నాన్న మాకు దక్కుతాడంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే, అంది లహరి. మాట తప్పవు కదా? అడిగింది కిన్నెర. తప్పను, అంది లహరి. నీ మాన ప్రాణాలు అడిగినా ఇస్తావు కదా? అడిగింది కిన్నెర. ఇస్తాను. ఇదంతా తనను పరీక్ష చేయడానికి కిన్నెర ఆడుతున్న నాటకమైతే ఎంత బాగుండును అనుకుంది. తాకట్టుగా ఇల్లో పొలాలో వస్తువులో పెట్టడం ఆనవాయితీ. మరి నువ్వేం పెడతావు తాకట్టుగా? అడిగింది కిన్నెర. తాకట్టు పెట్టడానికి మా దగ్గర ఏముంది కిన్నెర, మనుషులం తాకట్టుగా ఉండాల్సిందే, అంటూ శుష్కంగా నవ్వింది లహరి. నిన్ను తాకట్టు పెట్టుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, కిన్నెర అదోలా నవ్వింది. ఈ క్షణం నుండి నేను నీ మనిషిని, నన్ను నీ ఇంట్లో నౌకరుగా ఉపయోగించుకున్నా నాకేం అభ్యంతరం లేదు, అంది లహరి. అయితే రుణపత్రం రాసుకుందామా, అంది కిన్నెర. నన్ను తాకట్టుగా పెట్టుకున్నట్టుగానా? అవును, నిన్ను తాకట్టు పెట్టుకున్నట్టుగానే రుణం తీరే వరకు నువ్వు నా ఆధీనంలో ఉంటావు, అంది కిన్నెర. తనంతట తానుగా ముందుకు వచ్చి సాయం చేస్తానని ఇప్పుడు పక్కా షైలాక్గా మాట్లాడడం
ఆశ్చర్యం గొల్పింది లహరికి. ఇదంతా నవ్వులాట అయితే ఎంత బాగుండునో అనుకుంది. రావుగారి కిడ్నీ ఆపరేషన్కి డేట్ నిర్ణయమైంది. ఆ వార్త దీపావళి బాణాసంచా పేలినట్టుగా అనిపించింది. లహరి వాళ్ల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి. ఆనంద బాష్పాలు కారిపోయాయి. లహరి ఆనందం పట్టలేక కిన్నెరని వాటేసుకుంటే యశోద కిన్నెర చేతులు పట్టుకొని తడి కళ్ళతో అంది, నువ్వు మా పాలిట దేవతవమ్మా అని. లహరిని తీసుకెళ్ళి ఈ రాత్రి నాతో ఉంచుకొని ఉదయం పంపిస్తానండి అంది కిన్నెర. అలాగే తల్లి, మనస్ఫూర్తిగా చెప్పింది యశోద. మీ అమ్మాయి ప్రాణాన్ని తీసుకుపోతున్నానండి అని అన్నా కాదనే స్థితిలో లేదామే. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి సౌజన్య సుహాసిని వచ్చి ఉన్నారు. రూఫ్ గార్డెన్లో తివాసి మీద కార్డ్స్ రెడీగా పెట్టుకు కూర్చున్నారు. ఓ పక్కగా సీసాలు, ప్లేట్లలో జడిపప్పు ఉన్నాయి. ఇవాళ మనం 12 గంటల వరకు నిద్రపోయేది లేదు, ఆడుతూనే ఉండాల్సిందే. నువ్వు నీ పగ సాధించడానికి ఒక ఆయుధాన్ని సాధించి మొదటి విజయం సంపాదించిన సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పాపం లహరిని అదరగొట్టేస్తారా ఈ మొదటి రాత్రే అంది కిన్నెర. మీకు అలవాటేమో, నాకు ఏదైనా పుస్తకం ఇస్తే వెళ్ళి దూరంగా కూర్చుంటాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నా కోసం మీ సరదా మానుకోనక్కర్లేదు ఇబ్బందిగా అంది లహరి. నిన్ను వదిలిపెట్టి మేం మాత్రమే పార్టీ చేసుకుంటామా? ఛీ, ఈరోజు నుండి నువ్వు మాలో ఒకతెవి అంది సుహాసిని. తాగకపోతే నేను మీలో ఒకతెని కానా? ఎలాగైనా మనం ఫ్రెండ్స్మే అంది లహరి. నువ్వు తాగకపోతే తాగని నీ ముందు మేం తలలు వంచుకోవాల్సి వస్తుంది, తప్పు చేసిన వాళ్ళలాగా. కాబట్టి నువ్వు తాగాల్సిందే. తాగడం తప్పని తెలిసి మీరెందుకు తాగుతున్నారు? మనది చలిదేశం అనుకున్నారా? తాగకపోతే వెచ్చదనం రాదనుకోవడానికి? మనం దొరసానులమా తాగి తూలడానికి? నన్ను మీలో కలుపుకోవడం కాదు, స్నేహానికి నిజమైన విలువ ఇచ్చేవాళ్ళైతే మీరు తాగకండి. ఆనందం సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. పాడుకుందాం, చక్కగా ఏవైనా కబుర్లు చెప్పుకుందాం. ఏం కబుర్లు? సినిమాల గురించి, రాజకీయాల గురించి, నవలల గురించి చెప్పుకోవడానికి ఎన్ని కబుర్లు లేవు అంది లహరి. కాన్వెంట్లో పంతులమ్మ ఉద్యోగం వెలుగుపెట్టింది కదా, మనం పిల్లకాయలం అనుకుని లెక్చర్ ఇస్తోంది. ఈ తలనొప్పిని నువ్వు వదిలించాల్సిందే కిన్నెరా. సౌజన్య బాధపడుతున్నట్లు కణతలు రుద్దుకుంటూ విసుగు వ్యక్తం చేసింది. ఏయ్, నిన్ను తీసుకువచ్చింది నీ చేత కాషాయ వస్త్రాలు ఇప్పించుకోవడానికి కాదు. ఇవాళ నువ్వు రుచి చూడక తప్పదు. నువ్వు చెప్పే ఆ చచ్చు కబుర్లలో, పాటల్లో, ఆటల్లో లేని మజా ఈ సీసాల్లో ఉంది అంటూ గ్లాసులో కొంచెం మందు పోసి లహరికి ఇవ్వబోయింది కిన్నెర. ప్లీజ్ కిన్నెర, నీ చేత్తో విషం ఇచ్చినా తాగుతాను కానీ ఇదొద్దు. బుద్ధొచ్చింది, నేను మీకు నీతులు చెప్పను, నా హద్దులు మరిచి మాట్లాడినట్లున్నాను, క్షమించండి. మీ ఇష్టం, మీరు తాగండి, ఏమైనా చేసుకోండి. కిన్నెర చెయ్యి ముందుకు వచ్చిన కొద్దీ వెనక్కి వెనక్కి తొప్పుకుంటూ దీనంగా అంది లహరి. దీన్నేదో మనం చర్చబోతున్నట్టు ఆ అరుపులేమిటి? ముక్కుపట్టి ముగ్గురం కలిసి నోట్లో పోస్తే అప్పుడుంటుంది అసలైన మజా. గ్లాస్ పట్టుకొని అదే అడుక్కుంటుంది ఇంకొంచెం పోయామని. ప్లీజ్, మీకు దండం పెడతాను, మీరు ఇలా బలవంతం పెడతారని తెలిస్తే రాకపోదును. లహరి కన్నీళ్ల పర్యంతమైపోయింది. చుప్, ఇంకో మాట నీ నోట్లోంచి రాకూడదు. నేను చెప్పింది వినడమే నీ డ్యూటీ. నీకు ఈ క్షణం నుండి సొంతం మాట, సొంత ఆలోచన ఉండకూడదు. నువ్వు నాకు తాకట్టు ఉన్న సంగతి మర్చిపోకు, కరుగ్గా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది కిన్నెర. ఆ కరుకుదనానికి దిమ్మరిపోయి చూసింది లహరి. ఈ క్షణం నుండి నీ జీవితం నీది కాదు, అది నాది. దాన్ని నేనేమైనా చేసుకోవచ్చు, అవునా? ఆ అవును. అయితే ఇది తాగు, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు అంది. తెలిస్తే కదా చంపేసేది, మగవాళ్ళు తాగితేనే అసహించుకుంటాను. అలాంటిది ఆడవాళ్ళు తాగడమా? చిచి, ఈ తొట్టి కలుగులోని మూషికం. ఈ విశాల విశ్వం గురించి ఏం తెలియదు, పైగా ఏవో అపోహలున్నాయి. తాగడం తప్పంటుంది, అసలది మధువని దీనికి తెలియదు. దీన్ని దేవతలు సైతం ఎంతో ప్రియంగా తాగుతారని తెలియదు. నువ్విది తాగందే, వదలను ఈరోజు. కిన్నెర గ్లాస్ పట్టుకుంటే మిగతా ఇద్దరూ ఒకరి చేతులు పట్టుకొని ముక్కు మూసి బలవంతాన తాగించేశారు లహరికి. గొంతు యథ బగ్గున మండిపోయినట్టుగా అయ్యాయి. కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు. తను అపవిత్రమైపోయినట్టుగా, పాతాళంలోకి విసిరేయబడినట్టుగా ఫీలింగ్. కిన్నెర, సౌజన్య, సుహాసిని గ్లాసు మీద గ్లాసు ఖాళీ చేశారు.
జీడిపప్పు ప్లేటు కూడా ఖాళీ అయ్యింది. నలుగురిలోనూ ఒక విధమైన నిషా ఆవరించింది. లహరి, జాగ్రత్తగా విను, నీకో పని అప్పగించబోతున్నాను అన్నది కిన్నెర. చెప్పు, మాట తడబడింది లహరికి. నువ్వు ప్రేమించాలి ఒక 6 అడుగుల అందగాణ్ణి. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు, ప్రేమించమంటే ప్రేమించేది ప్రేమ కాదు. లహరి అప్పటికే దేవదాసు ఆవహించినట్టుగా ఉంది. కరెక్ట్, నువ్వు ప్రేమించక్కర్లేదు, ప్రేమించినట్టు నటిస్తే చాలు అన్నది కిన్నెర. నాటకంలో నటిస్తే తప్పులేదు, జీవితంలో నటిస్తే జీవితమే ఒక నాటకం అవుతుంది కిన్నెర, జీవితం అబాస్ అవుతుంది చెప్పింది లహరి. నువ్వు నాకు తాకట్టున్న విషయం ప్రతిక్షణం నా చేత గుర్తు చేయించుకోకు. నీ రుణం తీరే వరకు నువ్వు నా చేతిలో కట్పుత్లీవి. నేను ఆడించినట్టు ఆడాలి. చాణుక్యుడు రూపొందించిన విషకన్యలా మారాలి. వగలు వలికించి, వలపులు రేకెత్తించి వాణ్ణి సమూలంగా నాశనం చేయాలి. నా పగ తీరాలి నీ వల్ల. తాగి ఎర్రబడిన కళ్ళు, బుసకొడుతున్న ఆవేశం, కాలనాగినిలా కనిపించింది లహరికి. భయంతో కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా మగత కమ్మి అక్కడే తివాసి మీదికి ఒరిగిపోయింది. లహరికి తిరిగి మెలకు వచ్చేసరికి తెల్లవారిపోయింది. సూర్యకిరణాలు చురుక్కున పొడుస్తున్నాయి ముఖం మీద. ప్రక్కన తొట్టెలో సుప్రభాతంలో విరిసిన ఎర్ర గులాబీ చిరునవ్వుతో పలకరించింది. దిగ్గున లేచి కూర్చుంది లహరి. అంతలో నౌకరు వచ్చి చెప్పాడు, మీరు లేచి ముఖం కడుక్కుంటే టీ కానీ కాఫీ కానీ ఇమ్మన్నారండి చిన్నమ్మగారు. కిన్నెర ఏది, ఫ్రెండ్స్తో కలిసి జాగింగ్కి వెళ్ళారమ్మా, వచ్చే టైం అయింది. ఈలోగా మీరు నిద్రలేచి ముఖం కడుక్కుంటే టీ ఇమ్మని చెప్పారు. నౌకరు బాత్రూం చూపి టూత్పేస్ట్ ఇచ్చాడు. లహరికి తలంతా బరువుగా, సుత్తులతో బాదుతున్నట్టుగా ఉంది. రాత్రంతా ఏవో పీడకలలు, కాళ్ళకి నేలందక క్రింద పడుతున్నట్టుగా ఉలికిపాటు. రాత్రి కిన్నెర ప్రవర్తన గుర్తుకు వచ్చింది. ఎంతో స్నేహశీలిగా, దయామయిగా కనిపించే ఆమె హఠాత్తుగా రాక్షసిగా మారిపోయిందేమిటి? మారిపోయి తనకు ఓ విచిత్రమైన ఆజ్ఞ ఇచ్చింది, 6 అడుగుల అందగాడిని ప్రేమించమని. అసలు ఇదంతా నిజమా, కలపడిందా? కల అయితే ఎంత బాగుండును. ముఖం కడుక్కొని కాఫీ తాగడం పూర్తి చేసేసరికి కిన్నెర ఫ్రెండ్స్తో కలిసి జాగింగ్ నుండి వచ్చింది, టీషర్ట్ నిక్కర్లో. హాయ్ లహరి, రాత్రి బాగా నిద్రపట్టిందా? సరదాగా పలకరించింది కిన్నెర. రాత్రికి ఇప్పటికీ ఎంత తేడా, స్వీట్ డ్రీమ్స్లో తేలిపోయి ఉంటావు, 6 అడుగుల అందగాడితో ప్రేమ వ్యవహారాలు చేసి ఉంటావు అవునా అడిగింది కిన్నెర. కల కాదన్నమాట. లహరి ముఖం మ్లానమైంది. నాకు ఎలాగో ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను కిన్నెర. ఎంత స్వార్థమో చూడు, మీ నాన్నగారి ట్రీట్మెంట్ కోసమని నా వెంట తిరిగావు, దేవతవు అది ఇది అని పొగిడావు. నీ రుణం ఎలా తీర్చుకోను అని కన్నీళ్లు పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు, నాకు తెలుసు, తెప్ప ఒడ్డుకి చేరితే లంగర్తో పనేమిటనే దానివని. మీ నాన్నగారి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ అయినా నా పని పూర్తి అయ్యే వరకు పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది, గుర్తుంచుకో అంది. నన్నేం చేయమంటావో చెప్పు, మాటలెందుకు, నా ఆత్మగౌరవం కించపరిచినంతవరకు నేనేమైనా చేస్తాను అంది లహరి. నా కోసం చిన్న నాటకం ఆడమన్నాను, ఆ మాత్రం ఉపకారం చేయలేవా? నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం అనుకో. ఉపకారం అన్నావు బాగుంది, రాత్రి ఏదేదో అన్నావు, కట్పుత్లి అది ఇది అని, గుర్తుందా బాధగా అడిగింది లహరి. నిజమా, అలా అన్నానా? రాత్రి గుర్రం ఎక్కాను కదా, ఏమేమన్నానో గుర్తులేదు, అతిగా వాగితే క్షమించు లహరి. నేనడిగేది నీ సాయమే, ఆజ్ఞ కాదు అంది కిన్నెర. ఏం చెయ్యాలో చెప్పు అడిగింది లహరి. ఏం చెయ్యాలో చెప్పే ముందు ఏం జరిగిందో చెప్పాలి నీకు. ఆ విషయం తిరిగ్గా మంచి మూడ్లో చెప్పాలి. సాయంత్రం రా, ఆఫీస్ నుండి తిన్నగా ఇక్కడికే అన్నది కిన్నెర. సాయంత్రమా? భయంగా చూసింది. మళ్ళీ నిన్నటిలా జరిగితే? దాన్నంత సీరియస్గా తీసుకోకు, టేక్ ఇట్ ఈజీ. మాకు కంపెనీ ఇచ్చావనుకో. నువ్వేం చెప్పినా చేస్తాను, తాగమని మాత్రం బలవంత పెట్టకు అంది లహరి. సరే, ఆ విషయంలో నిన్నింక కష్టపెట్టను, సరేనా? క్షణంలో రంగులు మార్చే ఊసరవెల్లిలా కనిపించింది కిన్నెర. సాయంత్రం ఆఫీసు దగ్గరికి కారు పంపిస్తాను, వచ్చేయి ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది కిన్నెర. సాయంత్రం రూఫ్ గార్డెన్లో పూలతట్ల మధ్య కుర్చీలో కూర్చున్న కిన్నెర అడిగింది, లహరి
నువ్వెప్పుడైనా ప్రేమలో పడ్డావా? మొన్న మొన్నటి వరకు చదువు ధ్యాస, అదవుతూనే బతుకుదెరువు ఎలా అన్న ధ్యాస. నాకు ప్రేమ గురించి ఆలోచించే తీరికే చిక్కలేదు కిన్నెరా. ఏ మన్మథ రూపమో పూల బాణమై గుండెలో గుచ్చుకున్నప్పుడు ప్రేమ అన్న మంత్రంతో వలపు వాకిలి గుహద్వారం తెరుచుకున్నట్టుగా తెరుచుకుంటుంది పూల బాణం గుచ్చుకోవడానికి. నీకు తీరికే ఉండక్కర్లేదు. ఆ గుచ్చరాలు బాధలు నాకేం తెలియవు కిన్నెరా. బహుశా నేను పెరిగిన వాతావరణం, నా తల్లిదండ్రుల పెంపకం నా చుట్టూ ఏదో అదృశ్యపు కోట కట్టి ఉంటాయి. అందుకే అలాంటి ఆలోచనలే నాకు ఇంతవరకు కలగలేదు. అదృష్టవంతురాలివి నీ ఎదుటనున్న ఈ కిన్నెర మాత్రం ప్రేమించి భంగపడిన దురదృష్టవంతురాలు. సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. అతడి పేరు సమీర్ కుమార్. వృత్తిలో కత్తిలా దూసుకుపోతున్న ఒక అడ్వకేట్. అతడిని చూసిన తొలి క్షణంలోనే నా మనసు రాగరంజితమైంది. హృదయ వీణ శృతి చేయబడి వలపు పాటలు పాడడం మొదలుపెట్టింది. నా దురదృష్టం ఎక్కడ ప్రారంభమైందంటే అతడి చూపులకు నేను నచ్చలేదు. అతడి కోసం ఒకసారి మృత్యుముఖంలోకి వెళ్ళినా అతడి మనసు కరగలేదు. ఎలాగైనా అతడితో నా వివాహం జరిపిస్తానని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన డాడీ తండ్రి కొడుకుల చేత ఘోరంగా అవమానించబడి తిరిగి వచ్చాడు. ఇచ్చిన మనసును రత్నంలా హృదయంలో పొదుక్కోవలసిన వాడు రాతి ముక్కలా విసిరేశాడు. పొందాలనుకున్న మగవాడిని పొందలేకపోయినప్పుడు సహజంగానే ద్వేషం, పగ రగులుతాయి. ప్రేమించి భంగపడితే ఆ మనసు పడే బాధ ఏమిటో అతడికి తెలియజెప్పాలనే అందుకు సాధనంగా నిన్నెంచుకున్నాను. ఆ స్వార్థంతోనే నేను నీకు సహాయపడ్డాననుకో. చెప్పు, నా పగ తీరుస్తావా? అంది కిన్నెర. కిన్నెర పగ తీర్చడం కోసం తనొక మగవాడి గుండెలో వలపులు రేపాలి. ప్రేమజల్లులు కురిపించి నిర్దాక్షిణ్యంగా పిడుగులు కురిపించాలి. గుండెలో కసిగా గుణపాలు గుచ్చాలి. పెళ్లి కావలసిన పిల్ల తను ఇలాంటి నాటకంలో పాల్గొంటే తనకు పెళ్ళవుతుందా? అమాయకుడైన ఒక మగవాడిని మోసగించిన బాధ తనను వెన్నాడి వేధించక మానుతుందా? మరో మగవాడికి మనసిచ్చి అతడితో కాపురం చేయగలుగుతుందా? ప్లీజ్ లహరి, నీ స్నేహితురాలి గుండెలో మండే మంటలు ఆర్పవా? జాలిగా అంది కిన్నెర. నీ గుండె మంటలు ఆర్పబోయి నా గుండెలో మంటలు రేపుకునే పని చేయమంటావా కిన్నెర? ఆ మాట పైకి అనలేదు. అంటే స్నేహమన్నా ఈ ముసుగు తక్షణం పీకేసి తన నిజస్వరూపం చూపిస్తుంది కిన్నెర. రింగ్ మాస్టర్ కొరడా జలిపించినట్టు తను తాకట్టున్న విషయం గుర్తు చేస్తుంది. ఆమె చేతిలో సర్కస్ జంతువు కావడం కంటే ఆమె చెప్పిన పని నోరు మూసుకొని చేయటమే తన మర్యాదను కాపాడుతుంది. కిన్నెర చేతిలో తను తాకట్టు పడడానికి దారితీసిన పరిస్థితుల గురించి పశ్చాత్తాపం ఏం లేదు లహరికి. ఎందుకంటే కిన్నెర స్వార్థంతో చేసినా తన తండ్రికి ఆయుష్ పోసింది. ఆమె కల్పించుకోకపోతే ఆయన జీవితంలో మృత్యువు అవలీలగా పాదం మోపేది. సునాయాసంగా ఆయన ప్రాణం పట్టుకుపోయేది. ఆయన పోయాక అమ్మ బ్రతికేది కాదు, బ్రతికిన జీవన్ మృతురాలయ్యేది. తన ఇల్లు ఒక శ్మశానం కాకుండా కాపాడిన కిన్నెరకు తాను ఊరికే కృతజ్ఞురాలై ఉంటే సరిపోదు. ఆమె కోరిక తీర్చడం తన విధి. ఒక్క విషయం మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. షమ్మీని ప్రేమలో ముంచేయాలి కానీ నువ్వు మునిగిపోకూడదు. నువ్వు ప్రేమలో పడి అతడితో చేతులు కలిపి నాకు ద్రోహం చేసేందుకు తయారైతే మాత్రం పర్యవసానం బాగుండదు. అప్పుడు నేనే నీ శత్రువునవుతానని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నాతో శత్రుత్వం సంపాదించే కంటే యముడితో చెయ్యి కలపడం మేలన్న నిజం నీకు తెలిసేలా చేయాల్సి వస్తుంది, చెప్పింది కిన్నెర. నటించేటప్పుడు పాత్ర మాత్రమే గుర్తుంటుంది, ప్రేమలు స్పందనలు నటీనటులను స్పృశించలేవు, అంది లహరి. అతడు చాలా అందంగా ఉంటాడు, అంది కిన్నెర. ఈ 23 ఏళ్ల జీవితంలో నేను అందమైన యువకులను చూడనే లేదనా నీ అభిప్రాయం? లేక అతడొక్కడే అందగాడు, ఈ ప్రపంచం అందమైన యువకులకు గొడ్డుపోయిందనా? అటువంటి అపనమ్మకాలేమీ నీ మనసులో పెట్టుకోక కిన్నెరా, అంది లహరి. ఎల్లుండి షమ్మీ బర్త్డే. అతడి ప్రతి పుట్టినరోజున ఆలయంలో అర్చన చేయించడం వాళ్ళ అమ్మగారికి అలవాటు. ఈసారి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి అర్చన చేయించి కొడుక్కి ఆశీస్సులు ఇప్పించాలని వాళ్ళమ్మగారు యాదగిరి ప్రోగ్రాం పెట్టారు. ఎల్లుండి తెల్లవారుజామున అభ్యంగన స్నానాలు ఇంటి దగ్గరే చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇక్కడి నుండి 5 గంటలకల్లా కారులో బయలుదేరతారు. షమ్మీ దినచర్య, అతడి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కిన్నెరకు తెలియజేసే నిరంజన్ ఒకరోజు ఈ వార్త తెచ్చాడు.
నీ మాయలేడిని అతడి మీద ప్రయోగించటానికి అనువైన ప్రదేశం అదే. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం సంపాదించి మాయలేడిని రంగప్రవేశం చేయించు అని చెప్పాడు. థ్యాంక్ యూ నిరంజన్, నువ్వు చేస్తున్న సహాయం మరవలేనిది అన్నది కిన్నెర. ఇక్కడికి కథ నాపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్ పెట్టండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో నేను కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.